కలిలో ఉన్నన్ని దోషాలు లేవు అని బ్రహ్మ చెప్తూ, ఎవరికైతే కలిలో అమ్మవారిని ఉపాసన చేయాలి అని బుద్ధి పుడుతుందో వారికి సద్య ఫలం కలుగుతుంది అని చెప్పి ఆ పై కథను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా హరి యోగ నిద్ర నుండి లేచి బ్రహ్మదేవుడి మొర ఆలకించి మధుకైటభులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి వారి వద్ద విశ్రాంతిని కోరుకున్నాడు. మనం బాగా యుద్ధం చేసాం 5000 సంవత్సరాలు, కొంచెం ఇప్పుడు సీజ్ ఫైర్ చేద్దాం. సీజ్ ఫైర్ తెలుసు కదా, వినేవాళ్ళు లేరు. సీజ్ ఫైర్ చేద్దాం అంటారు కానీ వినరు, మళ్ళీ యుద్ధానికి వస్తారు. ఎందుకు? రాక్షసులు, రాక్షస ప్రవృత్తి. బయటికి మాత్రం చెప్తారు సీజ్ ఫైర్, నో, ఎవరు వెపన్ ముట్టకూడదు అంటారు. కానీ రాత్రికి రాత్రి యుద్ధానికి వస్తారు. చేస్తున్నారు కదా, చూస్తున్నాం కదా మనం, రాక్షస ప్రవృత్తి. ఒక మాట అనుకున్న తర్వాత దాని మీద నిలబడాలి కదా. వాళ్ళు చూడండి, రాక్షసులే అయినా కూడా విశ్రాంతి కోరాడు శ్రీహరి. సరే, అయితే ఇద్దరము విశ్రాంతి తీసుకుందాం. రాక్షసుల్లో ఉన్న గుణం కూడా కలియుగంలో మనుషుల్లో లేదేమో అని అనిపిస్తుంది. అలా ఆయన విశ్రాంతి తీసుకోవటం కోసం తన అలసట చెందిన కారణం ఏమిటా అని ఆలోచించాడు. శ్రీహరికి అప్పటి వరకు అలసట అనేది తెలియదు. ఎన్నో యుద్ధాలు చేశాడు కానీ అలసిపోయాడు. ఇదేమిటి, ఇది ఎలా అలసిపోయాను, నాకు అలసట రావటం ఏమిటి అని ఆలోచన చేసి ఆకాశంలో దర్శనమిచ్చిన ఆ మహాతల్లిని, అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ అమ్మవారిని ప్రార్థించుకుందాము. శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు, శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు, గీత మాం పాతు, భాస్ఫీత సదా పాతు, గీత మాం పాతు, భాస్ఫీత సదా పాతు, నమామి శ్యాం వదామి శ్యాం స్తౌమి శ్యాం మే హృది, నమామి శ్యాం వదామి శ్యాం స్తౌమి శ్యాం మే హృది, వందేహం సదా రాధ్యం సమాబోధ్యం వందేహం సదా రాధ్యాం సమాబోధ్యాం సత్సంసరి, శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు, శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు. భజే ధీరాం సదా ధారాం ధీసారాం మే హృది, భజే ధీరాం సదా ధారాం ధీసారాం మే హృది, తాం కల్పం విడపీతి సచిదానందాం చింతయ, తాం కల్పం విడపీతి సచిదానందాం చింతయ, శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు, శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు, శ్రీమాత 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 శ్రీమాత, శ్రీమాత 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 శ్రీమాత, జయ 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 లక్ష్మీ మాత, జయ 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 శ్రీమాత, జయ 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 లక్ష్మీ మాత, శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు, శ్రీమాత మాం పాతు, శ్రీమాత సదా పాతు, నమో దేవి మహా
మహామాయే అందరూ చెప్పండి నమో దేవి మహామాయే నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి సృష్టి సంహారకారిణి అనాది నిధనే చండి అనాది నిధనే చండి ముక్తి ముక్తి ప్రదే శివే ముక్తి ముక్తి ప్రదే శివే జై బోలో జగదంబా మాతకి జై అలా ఆయన శ్రీహరి ప్రార్థించేపటికీ అమ్మవారు ప్రసన్నురాలే నేను ఈ దుష్టులను మోహింపజేస్తాను అప్పుడు నువ్వు వారిని వధించు అని శ్రీహరిని ఓదార్చింది ఎలా మోహింపజేసింది అంటే శ్రీహరి యుద్ధం చేసి 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 అలసిపోయాడు అప్పుడు ఆ రాక్షసులే శ్రీహరిని అడిగారు నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు ఏదైనా వరం కావాలో కోరుకో అన్నారు శ్రీహరినే వీళ్ళు ఏదైనా వరం కావాలంటే మేమే ఇస్తాము అని అమ్మకే అన్నం పెట్టినట్టుగా చేసిందే అమ్మ అమ్మ నేనే అన్నం పెడతాను నీకు తనే చేసినట్టుగా అలా మధుకైటవులు శ్రీహరిని అడిగారు ఏమైనా వరం కావాలంటే కోరుకో అయితే మీరు నా చేతిలో వధింపబడాలి నా చేతిలో మీకు సంహారం రావాలి అటువంటి వరాన్ని నాకు ఇవ్వండి శ్రీహరి తెలివైన వాడు అటువంటి ఆటలు ఆయన దగ్గర చెల్లవు మాట ఇచ్చారు మాట తప్పటానికి లేదు కదా అప్పుడు వాళ్ళు అన్నారు అయితే భూమి కాకూడదు ఆకాశము కాకూడదు నీరు కాకూడదు అటువంటి స్థలంలో మమ్మల్ని సంహరించగలవా ఓ సంహరించగలను ఎక్కడ అంటే తాను తొడ ఊరువుల మీద తొడల మీద ఆ ఇద్దరిని కూడా పడుకోబెట్టి అక్కడే నరసింహావతారంలాగా సంహారం చేశాడు శ్రీహరి జై బలో శ్రీ మహావిష్ణు స్వామికి జై